తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం చేయకుండా అందుబాటులో ఉన్న పల్స్ పోలియో సెంటర్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి అన్నారు. వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లోని రావి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్ను మున్సిపల్ చైర్పర్సన్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం అంగవైకల్యం నుండి కాపాడమే కాకుండా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. భాషలోని మరి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలకి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని పాదం ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు దానిలో భాగంగా సుభాష్ నగర్లోని మరి ఇక్కడ మెయిన్ కూడలి మరి కూడల్లో మరి వాళ్ళకు సంబంధించిన కావచ్చు మరి ఇక్కడ యాత్రికులు పట్టణానికి వస్తారు, దేవస్థానికి వస్తారు కాబట్టి ఇదే వేయించి మరి ఇక్కడ దాదాపు అన్ని జంక్షన్లు కలుపుకొని ఇక్కడ కూడలి ఇక్కడ కూడల్లో మరి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం మరి దానిలో భాగంగా అత్యధిక సంఖ్యలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దానిలో ఇక్కడ చాలా అత్యధిక సంఖ్యలు కూడా పల్స్ పోలియో చుక్కలు వేసుకోవడం జరిగింది. మరి వేములవాడ పట్టణంలో దాదాపు 20 సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క సెంటర్ దగ్గర మరి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మరి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా మరి పల్స్ పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దాలని, వారి ఆరోగ్యం కోసం వారి పరిరక్షణ కోసం మరి ప్రతి తల్లిదండ్రులు కూడా మరి పల్స్ పోలియో చుక్కలు వేయించుకొని మరి పిల్లల ఆరోగ్యానికి వారి బయటకు పాడపాలని కోరుకుంటూ